ప్రసాదం సార్, ప్రసాదం సార్. అమ్మా కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్, ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబెడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ్. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతా? ఏమి అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి. ఎందుకైనా అవుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? మళ్ళీ ఇప్పుడే చూశానండి మీరు గొడవ పడుతుంటే. చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వునవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను. అంతేనండి, ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికి సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. అనుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతురా, ఇటులో ఇటులను లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక, భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆడ తప్ప ఇంకెవరున్నారు సార్? మనకి నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను.